కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీ అందరి కోసం కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగ అయినా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్, సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఈరోజు మనము ధారానగర్లున్న మృత్యుంజయ గుడికి వచ్చినాం. మృత్యుంజయుడు అంటే మీ అందరికీ తెలుసు కదా, మృత్యువుని, మరణాన్ని జయించిన వాడు అని అర్థం. అంటే మరణమే లేనివాడు అని అర్థం. మరి మృత్యుంజయుడు అంటే ఎవరో కూడా మీ అందరికీ తెలుసు, ఆ శివుడే మృత్యుంజయుడు. రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇక్కడ స్వామి స్పెషాలిటీ ఏంది అని అంటే, ఆ మృత్యుంజయుడు నిత్యము ఆయన ఉండేదే పాలల్లో. అంటే మామూలుగా విష్ణుమూర్తి సముద్రంలో ఉంటాడు, మహాలక్ష్మి పాల సముద్రంలో నుంచి వచ్చింది అనేసి మనం చెప్పుకుంటాం, కానీ ఇక్కడ మృత్యుంజయుడు ఉండేది కూడా పాలామృతంలో ఉంటాడు అన్నమాట. సో ఆ పాలామృతంలో ఉన్న ఆ ఈశ్వరుడి పైన మనం ఇంకొన్ని పాలు పోసి అభిషేకం చేసి దాన్నే తీర్థంగా తీసుకుంటే ఎటువంటి బాధ, ఎటువంటి భయము, ఎటువంటి దోషము లేకుండా అన్నీ పోతాయని నమ్ముతారు. కాబట్టి మనం కూడా లోపలికి పోదాము, ఆ స్వామిని చూద్దాము, మొక్కుకుందాము. ఇక్కడ మొత్తం కూడా సామాగ్రి అంటే మొత్తము పాలు అభిషేకానికి పాలు ఇక్కడ కంపల్సరీ, ప్రతి ఒక్కరూ పాలు తీసుకొచ్చి అభిషేకం చేసి ఇట్లా అభిషేకం కోసమని పాలు, దాంతోపాటు గన్నేరు పూల మాల, కొన్ని పూల మాలలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి తీసుకొని మనము దర్శనంకి పోతున్నాము, ఆ స్వామికి అభిషేకం చేద్దాము. ఈ అభిషేక పాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనకి తీర్థం కింద ఇస్తారన్నమాట. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ వాళ్ళ కోరికలు, వాళ్ళ వాళ్ళ ఏవైతే రిక్వెస్ట్లు ఉన్నాయో అవన్నీ స్వామికి పెట్టుకునేటందుకు వచ్చి లైన్ కడతా ఉన్నారు. స్వామిని చూసి మనసారా మొక్కని, మీ అందరి గురించి కూడా మొక్కని వచ్చి తర్వాత మిమ్మల్ని కలుస్తా. లోపల ఇప్పుడు మనము కాశీ విశ్వనాథుని చూసినప్పుడు ఎట్లయితే ఆ చుట్టూ ఇట్లా బౌండరీస్ ఉండి లోపల లింగం ఉంటుందో కిందికి, అట్లనే అదే విధంగా లింగము. అయితే ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా ఇట్లా పాలతోని అభిషేకం చేస్తూనే ఉన్నారు. ఆ చేస్తున్న అభిషేకం నీళ్లు అంటే ఆ పాలు నీళ్లు కలిపిన ఆ పువ్వులు ఇవన్నీ కలిపిన ఏదైతే సామాన్ ఉందో అదంతా కూడా ఆ లింగం చుట్టుముట్టు దాంట్లోనే ఉంటున్నాయి అన్నమాట. సో అందులో నుంచేనే తీర్థం ఒక పెద్ద ఇట్లాంటి ఒక గంట లాంటిది పట్టుకొని అక్కడ ఉన్న పండితులు అల్లున్న మొత్తం పాలని ఆ తీర్థాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనకి ఇట్లా చెంబుల కొన్ని మనకు పోసిచ్చిర్రు అనమాట. అట్లనే ఆ మృత్యుంజయుడి పైన పూజ చేసినప్పుడు పెట్టి ఇచ్చిన బిల్వ పత్రం కూడా ఒక్కొక్కరు ఇస్తున్నారు అందరికీ. ఆ మృత్యుంజయుడి పైన వేసిన దండని కూడా మెళ్ళేసి పంపిస్తున్నారు అనమాట. సో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ అభిషేకం చేయొచ్చు. ఇప్పుడు లోపల దర్శనం చేసుకొని వచ్చినాం కదా, లోపల నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకి ఇంకో లింగం ఉంది. కాశీక్షేత్రంలో లింగాలకి కొదవే ఉండదు, అడుగడుగున ఎన్నో లింగాలు కనబడుతూ ఉంటాయి, కానీ ప్రతి లింగము ఆ లింగంలో ఉన్న పవరు అలాంటిది ఇలాంటిది కాదు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ లింగం పైన ఇంత మంచినీళ్ళు పోసినా, ఇంత పాలు పోసినా చాలు, ఆయన పుణ్యాన్ని ఇస్తాడు. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం. ఇక్కడ గంటేశ్వర స్వామి అని అంటారు. అంటే గంటేశ్వర స్వామి అంటే రూపం అంటూ ఏముండదు, ఒక పెద్ద భారీ సైజు గంటని గంటేశ్వర స్వామి అంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులు ఈ గంటని ఒకసారి బజాయిస్తారు అన్నట్టు. మన ఇంట్లో ఎప్పుడైతే మనశ్శాంతి ఉండదో, లేకపోతే ఎప్పుడైతే మనకి ఏదన్నా లోపల గడబడి జరుగుతుంది, ఇంట్లో బాగాలేదు, క్లైమేటిక్ కండిషన్స్ ఇంట్లో బాగాలేవు అనుకున్నప్పుడు మనం హారతులు పూజలు చేసినప్పుడు గంట కొడితే ఎట్లయితే ప్రశాంతంగా అనిపిస్తుందో
ఆ ప్రశాంతత కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ గంటని అట్లా ఒక్కసారి అట్లా తట్టి పోతారనమాట. మహామృత్యుంజయుడు ఏదైతే గర్భగుడి ఉందో, ఇది చిన్న ఉంది, ఆ గర్భగుళ్ళనే లోపల మనకి పార్వతీదేవి ఉంది, వినాయకుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, గంగాదేవి ఉంది, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా గర్భగుళ్ళు ఉండడం జరిగింది. తర్వాత ఆ స్వామికి ఎదురుగా, ఆ మృత్యుంజయుడి గర్భగుడికి ఎదురుగా ఒక పెద్ద హాల్ ఉంది. ఈ పెద్ద హాల్లో మీరు మంచి వింటే మృత్యుంజయ మంత్రం మంచి స్పష్టంగా వినబడుతుంది. నవగ్రహ శాంతి కోసం ఇక్కడ చాలామంది పండితులు కూర్చొని మంత్రాలు చదువుతూ ఉన్నారు. సో ఇక్కడికి కొంతమంది వచ్చి కూర్చున్న వాళ్ళు వాళ్ళ సొంతగా జపం కూడా వేసుకుంటుంటారు. మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఇక్కడ మీరు ఆ దోషాలను నివారించుకునేటందుకు, ఆ దోష నివారణ జరిగేటందుకు, మీ గ్రహాలు శాంతి పడేటందుకు పూజలు అన్నీ జరుగుతాయి అన్నమాట. మనం కూడా కొంచెంసేపు కూర్చొని అట్లా ఆ దేవుణ్ణి తలుచుకొని జపం చేయొచ్చు. అండ్ వాళ్ళు కూడా మన కోసం ఒకవేళ మనం పూజ చేయించుకుంటే ఆ జపాన్ని వాళ్ళు కూడా చేస్తారన్నమాట. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. పండిత్జీ నమస్కార్. హర హర మహాదేవ్. హర మహాదేవ్. తో యహాన్ పే యే మహామృత్యుంజయ కా జో మందిర్ హై, యహాన్ కా స్పెషాలిటీ క్యా హై? యే మహామృత్యుంజయ మందిర్ పూరే వరల్డ్ మే ఏక హీ హై. మహామృత్యుంజయ కా అర్థ హోతా హై మిట్టీ పర్ విజయ. తో యహాన్ పే జో లోగ్ ఆతే హై తో అగర్ కుచ్ మృత్యు కా భయ హై, ఐసా కుచ్ హై ఆప్ యహాన్? మృత్యు కా భయ హో, కాల సర్ప హో, నవ గ్రహ కి శాంతి హో, యా అసాధ్య రోగ హో, ఉస్మే బాబా కా విశేష పూజన. वो श्रद्धालु बहुत दूर दूर से आते हैं आस्था के नाम पे. यहाँ पे विशेष महत्व है, यहाँ महामृत्युंजय जप का है. अच्छा. या कोई मरण सैया पे है या वेंटिलेटर पे है, डॉक्टर ने उसको जवाब दे दिया है, तो उसको इस जीवन मरण के बंधन से, इस कष्ट से उसको आप मुक्ति दे दीजिए. अच्छा. उसी कामना से भक्त यहाँ पे आते हैं, बाबा का जल और बेलपत्र जाके उस मरीज को, उस भक्त वाणी को देते हैं. అచ్చా, తో యాస లేక జా సక్తే అగర్ పేషెంట్ నహీ ఆ సకే తో. పండిత్ జీ ఏమని చెప్తున్నారంటే, ఈ మహామృత్యుంజయ మందిరంకి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా మృత్యుంజయ మంత్రం కొన్ని లక్షల సార్లు ఇక్కడ జపించడం జరుగుతుంది. అట్లా జపించి చాలామంది దోషాలను తొలగించడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా పీడ కానీ, ఏదైనా బాధ కానీ, ఏదైనా వ్యాధి కానీ ఉన్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ గ్రహాలని శాంతిపరచమని ఈ స్వామి పాదాల దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఏదైతే అభిషేకం చేస్తామో ఆ నీళ్లను తీసుకెళ్ళి ఆ పేషెంట్కి కొంచెం తాగిపించినట్టు అయితే వాళ్ళు మంచిగా అయిపోతారు ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో చాలామంది ఇక్కడికి వస్తారు అన్న విషయం చాలా స్పష్టంగా చెప్పిండ్రు. సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. చూసినారు కదా, ఇది ఆ మహామృత్యుంజయుడి మందిరం. ప్రాచీనమైన మందిరమే ఈ మహామృత్యుంజయ మందిరం. అంటే ఆది అంతము లేనివాడు శివుడు, ఆ ఆది అంతము లేనిదే ఈ మహామృత్యుంజయుడి మందిరము. కాబట్టి మనస్సారా స్వామిని మొక్కుకుంటూ ఇంకా ఇంకా చాలా వీడియోస్ ఇక్కడ మీకు కాశీలో ఉన్న గుళ్ళ గురించి నేను చూపిస్తూ ఉంటా, బట్ అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.